కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ను అరెస్టు చేయాలంటూ యువజన సంఘం నాయకులు ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన చిత్రపటాన్ని కాల్చివేశారు. మహిళలపై గౌరవం లేకుండా సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని యువజన సంఘం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య అన్నారు. కవితకు సంజయ్ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయనను అరెస్టు చేసే వరకు ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు దేవభక్తిని కిషోర్, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఒకరిని క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యావత్ తెలంగాణ సమాజంతో పాటు భారతదేశంలో మహిళలు కూడా తలదించుకునే విధంగా వ్యవహరించారు. ఈరోజు మీరు చూసినట్లయితే బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని రంగాల అన్ని అందరి మీద వ్యక్తిగత హననం చేస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తాను అనుకున్న లక్ష్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అశాంతిని నెలకొల్పే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, ఏదైతే మహిళలనే చూడకుండా సభ్య సమాజం ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక ఆడవాళ్ళ మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఎవరు కూడా బతికి పాటగట్టిన పాపాలను పోలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీ వ్యాఖ్యల పట్ల కేవలం మహిళా లోకం, తెలంగాణలోని మహిళా లోకంతో పాటు భారతదేశంలో కూడా మహిళా లోకం వివేత్తన ఎగసపడి నిరసన రూపంలో ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్సీ కవిత గారి మీద కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏదైతే ఢిల్లీలో ధర్నా చేస్తున్న కవిత గారిని టార్గెట్ చేస్తూ మీరు అనుకున్న మహిళా రిజర్వేషన్ బిల్ని ఇప్పటివరకు ప్రవేశపెట్టకపోగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళల కోసం ఉద్యమిస్తున్న కవిత గారి మీద ఈరోజు పర్సనల్గా అటాక్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులతో పాటు వాళ్ళని ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలి, కవిత గారికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా పోలీసు వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తిని ఖమ్మం జిల్లాలో కాలు పెట్టకుండా మీరు అరికట్టాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ గారి మీద కేసుతో పాటు మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కవిత గారిని భారతదేశంలో తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని భారతదేశానికి చాటి చెప్పిన కవిత గారు తెలంగాణ జాగృతితో ఏ విధంగా తెలంగాణ పోరాటాన్ని చేశారో అదేవిధంగా ఈరోజు భారత జాగృతి ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే కేవలం ఆ అంశాన్ని పక్కదావు పట్టించడం కోసం ఈడీ సిబిఐ దాడులు చేస్తున్నాయి. ఈ దాడులన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కవిత గారికి మేము అందరం వెంట అండగా ఉన్నాం. కవిత గారు ఒక్కళ్ళే కాదు, యావత్తుకు మహిళ తెలంగాణ లోకం భారతదేశం మొత్తం కవిత గారి వెంట ఉంటుంది.